ప్రభునందు ప్రియమైన క్రీస్తు రాయబారుల టీవీ ప్రోగ్రాంని వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాభివందనాలు. ఇంతవరకు మీ విలువైన ఫోన్ కాల్స్, ఉత్తరాలు, ఇంకా ఈమెయిల్స్ పంపిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మీకు ఎంతగానో వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేసినట్లయితే మా సంఘము మీ కొరకు ప్రార్థన చేయనున్నది. అదే రీతిగా క్రీస్తు రాయబారుల పరిచర్య నిమిత్తము కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రాయబారులమై నీ పక్షముగా నేను, క్రీస్తు రాయబారులమై మీ పక్షముగా మేము, సమాధాన సువార్తను ప్రకటించెదము యేసయ్యా, సమాధాన సువార్తను ప్రకటించెదము యేసయ్యా. మా మంచి యేసయ్యా, మా స్తుతులకు పాత్రుడా, మా మంచి యేసయ్యా, మా స్తుతులకు పాత్రుడా, మా గొప్ప యేసయ్యా, మా ఆరాధనకు యోగ్యుడా, మా గొప్ప యేసయ్యా, మా ఆరాధనకు యోగ్యుడా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాగ్దానములనిచ్చి నెరవేర్చు దేవుడవు, మా శల్యతాను దినము చూపించువాడవు, వాసల్యతాను దినము చూపించువాడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారా? గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ సందర్భముగా మీ అందరికీ కూడా అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ మినిస్ట్రీస్ ద్వారా క్రీస్తు రాయబారులుగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. స్నేహితులారా, ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ను వీక్షిస్తూ అనేక మంది ఫోన్ కాల్స్ ద్వారా మేము ఆశీర్వదింపబడుతున్నామని దైవజనులతో మాతో ఈ యొక్క మీ యొక్క విషయాలు పంచుకోవడం ద్వారా మేము ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాం. ఈ దినమందు మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా దేవుని మందిరాల్లో అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ 7 మాటలు, అమూల్యమైన మాటలు మీరందరూ ధ్యానించి మరి ఆశీర్వదింపబడారని నమ్ముతున్నాను. అలాగనే ఈస్టర్ సందర్భంగా కూడా ఈ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తముగా మన సంఘాలన్నీ కూడా ఈ పునరుద్ధాన దినాన్ని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు భక్తుడు అందుకే ఈ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అని తన లేఖనములో చక్కగా వ్రాయిస్తున్నాడు. ఈ దినమందు ఈ పునరుద్ధాన శక్తి దేవుని సంఘము ఎరిగి ఉంటే ఆ సంఘము క్రీస్తు నిమిత్తము ప్రకాశించే సంఘంగా ఉంటుందని దైవజనుడిగా మీకు మనవి చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు భక్తుడు ఈ విధంగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:10-11 వచనాల్లో ఈ విధంగా మాట్లాడడం మనందరికీ తెలిసినదే. ఒక్కసారి ఈ లేఖనాన్ని చదువుతుండగా జాగ్రత్తగా గమనించండి. ఏ విధము చేతనైనను మృతుల నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం కలిగిన వాడినై, ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడునగొట్టి ఎత్తుడు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని అపోస్తుడైన పౌలు భక్తుడు ఈ మాటను తెలియజేస్తున్నాడు. స్నేహితుడారా, ఈ దినమందు మనమందరము కూడా ఈ పునరుద్ధాన బలమును ఎరిగిన దేవుని సంఘంగా ఉండాలని ప్రభు మనందరి పట్ల ఆశిస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు చేసిన ఆ పరిచర్య ఈ దినాల్లో మన ద్వారా కూడా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ఈ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము అని ఈ అపోస్తలుడైన పౌలు చెప్తున్న ఈ మాటలో ఉన్న బలం ఏంటో, ఈ పునరుద్ధాన శక్తిని ఎప్పుడు మనం సంఘంగా పొందుకోగలమో, ఏ దేవుని బిడ్డలు అయితే ఈ పునరుద్ధాన శక్తిని పొందుకుంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ప్రభువుని మహిమపరిచే అనుభవాన్ని కలిగి ఉంటాం. ఈ పునరుద్ధాన బలం పొందాలంటే ప్రతి క్రైస్తవుని జీవితంలో
సిలువ అనే ఆ అనుభవం ప్రతి దేవుని బిడ్డల జీవితాల్లో ఉండాలి. ఒక లేఖనాన్ని మీ ముందుంచాలని ఆశపడుతున్నాను ఈ దినాన్ని. ఈ పునరుద్ధరణ శక్తిని మనం పొందుకోవడానికి మనము ఏ విధంగా సిద్ధపడాలి? బైబిల్ గ్రంథంలో నేను వాక్యం చదువుతున్నప్పుడు యోహాన్ సువార్త, ఒక్కసారి బైబిల్ ఉన్న వారందరూ చూడండి, యోహాన్ సువార్త 19:25 నేను చదువుతుండగా మీరు గమనించాలని మనం చేస్తున్నాను. ఆయన తల్లియు సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్ధలేని మరియయు యేసు సిలువు నద్ద నిలుచునియుండిరి. యేసు తాను తల్లి తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఈరోజు నా ధ్యానాంశం ఏంటంటే సిలువు చెంతన నిలిచిన స్త్రీలు. ఈ వాక్యములో సిలువు చెంతన నిలిచిన స్త్రీలను గురించి ముగ్గురు స్త్రీలను ఈ వాక్యంలో నుండి మీతో చూపించాలని దయచేయగా నేను ఇష్టపడుతున్నాను. ఒక్కసారి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం విందాం. మహోన్నతుడా, పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినమందు ఈ లేఖనాన్ని నాయన నీ బిడ్డలతో పంచుకొంచుండగా జీవం కలిగిన యేసయ్య మాతో మాట్లాడండి. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే వింటున్నారో ప్రభా, ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో నాయన పునరుద్ధరణ బలం యొక్క శక్తిని మనం పొందుకోవాలంటే మా జీవితాల్లో ప్రభా ఇదిగో సిలువు చెంతకు రావాలన్న విషయాన్ని మేము గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. సిలువు లేనిదే నాయన మరణం లేదు, మరణం లేనిదే పునరుద్ధానం లేదు. నాయన నీ పునరుద్ధాన బలమును దేవుని ప్రసలంగా మేమందరం పొందుకుని ఈ దినాల్లో నీ మహిమ కొరకు వాడబడ్డానికి మాకు సహాయం చేయండి. ఈ వర్తమానమును మాకు ఆశీర్వాదకరంగా నాయన దీవెనకరంగా నాయన చేయమని మా అందరితో ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డతో నాయన మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని నజరుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి విడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, యేసు సిలువు చెంతను నిలిచిన స్త్రీలు ఈరోజు పునరుద్ధాన బలమును అనుభవించాలంటే సిలువ చెంతకు నీవు దగ్గరగా రావాలి. చాలామంది జీవితాల్లో సిలువ అంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. చాలామంది యవన బిడ్డలు అలాగే పాశ్చాత్య దేశాల్లో సిలువను ఒక్క సిలువు కాదు, అర డజన్ సిలువులు లాగే ఇంకా చాలామంది ఈ సిలువను చాలా ఫ్యాషన్గా తయారు చేసుకున్నారు. కానీ సిలువ అనేది అది మరణానికి సూచన, అది అవమానానికి సూచన, అది శిక్ష. ఇది ఎవరైతే ఈ సిలువ యొక్క బలమును గ్రహిస్తారో వారే నేనంటాను పునరుద్ధరణ శక్తిని కలిగిన వారు. ఈ సిలువ అనుభవంలో దేవుని సంఘం ఎదగకపోతే వారికి పునరుద్ధరణ బలం కూడా అనుభవం, వారికి ఆ శక్తిని పొందుకోలేరని దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఒక చిన్న ఉదాహరణతో ఈ వర్తమానాన్ని నేను ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఒక దినాన్ని ఒక సైంటిస్టు ఒక చిన్న నది దాటుతూ పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ యొక్క పడవ మీద వెళ్తున్న ఆ సమయంలో ఆ పడవ నడుతున్న ఆ యొక్క మనుషుడితో, ఆ నావికుడితో అంటున్నాడు ఈ సైంటిస్టు, ఇదిగో నీకు భౌతిక శాస్త్రం తెలుసా అని ఆ పడవ నడుతున్న ఆయన అడిగితే, అయ్యా నాకు భౌతిక శాస్త్రం తెలియదయ్యా అంటే ఈ సైంటిస్ట్ అన్నాడంట, నీ జీవితంలో 25% వేస్ట్ అన్నాడంట. మరొక ప్రశ్న అడిగాడు, నీకు రసాయనిక శాస్త్రం తెలుసా అంటే, అయ్యా రసాయనిక శాస్త్రం అంటే నాకు ఏంటో తెలియదయ్యా అంటే నీ జీవితంలో 50% వేస్ట్ అయిపోయింది అన్నాడట. మరొక ప్రశ్న అడిగాడు, అయ్యా నీకు ఖగోళ శాస్త్రం తెలుసా పోనీ అన్నాడట, అయ్యా నాకు ఆ ఖగోళ శాస్త్రం కూడా తెలియదయ్యా అంటే నీ జీవితంలో 75% వేస్ట్ అయిపోయింది అన్నాడట. ఇలా పడవ నడుపుతుండగా ఒక్కసారి పడవ తిరగబడిపోయి ఆ సైంటిస్ట్ నీటిలో పడిపోయాడు. నీటిలో పడిపోయి నీళ్లు తాగుతూ ప్రాణభీతితో అరుస్తున్నాడు. అప్పుడు ఈ యొక్క పడవ నడిపే నావికుడు చక్కగా స్విమ్ చేస్తూ తను సేవ్ అయ్యాడు. సేవ్ అయ్యి ఆయనతో అంటున్నాడు మరణభీతితో, అయ్యా సైంటిస్ట్తో మాట్లాడుతున్నాడు అనమాట, అయ్యా నీకు ఈత శాస్త్రం తెలియదా అన్నాడు. నాకు ఈత శాస్త్రం తెలియదు, నన్ను రక్షించని కేకలేస్తున్నాడు. మీకు ఈ స్టోరీ అర్థమైంది కదా. ఈ యొక్క వ్యక్తికి అన్నీ తెలిసాయి కానీ ఆ ఈత స్విమ్మింగ్ అనేది తెలియక తన ప్రాణభీతితో కూడా రక్షించాడు. ఈ దినాల్లో నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకేం తెలిసినా ఏం తెలియకపోయినా ఒక విషయం మనందరి జీవితాల్లో తెలియవలసిన విషయం ఏంటంటే, యేసు యొక్క పునరుద్ధాన ఫలమును దేవుని సంఘము ఇరుగు నిమిత్తము
మన జీవితాల్లో, ఆధ్యాత్మిక జీవితాల్లో మనం పెంపొందించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము నాకు ఏవేవి లాభకరమై ఉన్నాయో అవి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాను. నీకేమి ఉన్నా, ఒకవేళ ఏ శాస్త్రం తెలిసినా, ఎంత జ్ఞానివైనా, ఎలాంటి బలశీలుడువైనా, ఈ క్రీస్తులో ఉన్న పునరుద్ధాన శక్తిని ఎరిగిన దేవుని బిడలు ప్రభు మహిమ కొరకు ఎంచదనాల్లో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండగలరు. నా మాటలు అర్థమవుతున్నాయి కదా? కాబట్టి ప్రియులారా, ఈ పునరుద్ధాన బలము దగ్గరికి నువ్వు రావాలంటే, ఈ శక్తిని లోకానికి చూపించాలంటే, మొదటగా మనందరి జీవితాల్లో సిలువ చెంతకు నిలిచిన, ఆ సిలువ చెంతను కలిపిన దేవుని బిడలంగా మనం ఎదగాలి. ఇక్కడ ముగ్గురు స్త్రీలను గురించి ఈరోజు మీతో చెప్తున్నాను. మొట్టమొదటగా ఈ సిలువ చెంతను నిలిచిన స్త్రీ మగ్దలేన మరియా. మనం చదివాం కదా యోహాన్ సువార్త 19వ అధ్యాయంలో, మనం చూస్తుంటే 20వ వచనంలో ముగ్గురు స్త్రీలు ఇక్కడ నన్ను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం చదువుతున్నప్పుడు యేసుక్రీస్తును ప్రేమించిన వారు అనేక మంది ఉన్నారు కదా, ఆయన చేత ఉపకారములు మేలులు అనుభవించిన వారు ఉన్నారు కదా. ఈ సిలువ చెంతను నిలిచిన స్త్రీలు అని పరిశుద్ధ గ్రంథంలో ఈ ముగ్గురిని గురించి నేను ఆలోచిస్తున్నప్పుడు, చాలా వారి జీవితాలు ఎందుకు సిలువ చెంతను నిలబడ్డారు, ఆ సమయంలో ఆ సిలువ ఇవ్వబడిన యేసుని చూస్తూ ఆ సిలువ చెంతను, ఆ ప్రభువు చెంతనే వారు ఎందుకున్నారు, వారి జీవితంలో ఏమి సంభవించింది అని ఆలోచిస్తున్నప్పుడు, ఒక్కసారి మీకు బైబుల్ తెరిచి చూస్తే మగ్ధులైన మరియా ఏం జరిగింది తన జీవితంలో. ఎవరి మగ్ధులైన మరియా? పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయము 2వ వచనంలో చక్కన మాట ఉంది, ఏమనంటే 12 మంది శిష్యులు అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన అనబడిన మరియయు. 7 దయ్యములు వదిలిపోయిన మగ్ధలేన మరియా అని పరిశుద్ధాత్ముడు రాయించాడు. స్నేహితులారా, ఎవరి మగ్ధలేన అని ఆలోచిస్తే, ఆమె 7 దయ్యముల చేత పట్టి పీడింపబడుతున్న ఒక స్త్రీ. స్నేహితులారా, ఈ దినాల్లో మన జీవితాల్లో 7 దయ్యములు అంటే చాలామంది దయ్యం అంటే ఏదో ఊహిస్తారు. దయ్యం అంటే ఒక ధనాపేక్ష కావచ్చు, దయ్యం అంటే ఒక వ్యభిచారాత్మ కావచ్చు, దయ్యం అంటే నీలో ఉన్న లోభం కావచ్చు, చెడుతనం కావచ్చు, రకరకాల దుర్గుణాలతో మనుషులు ఏడవబడుతున్నారు. ఈ స్త్రీ జీవితంలో 7 దయ్యముల చేత బాధింపబడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మహోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను స్వస్థపరిచారు. ఆమెని ఆ పవిత్రాత్మల నుండి, ఆ దయ్యముల నుండి ఆమెను బాగు చేసినప్పుడు ఆమె జీవితంలో అనుభవించిన అస్వస్థత, ఆమె జీవితంలో పొందిన ఆ మేలును అనుభవించిన కొంతమంది యేసు ప్రభువారి యొక్క పరిచర్యలో దగ్గరగా ఉన్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. వారి యొక్క సమస్తాన్ని ప్రభువుకి ఇచ్చి ఆయన వెంబడిస్తున్న విధానం మనం చూస్తున్నాం. ఎంతగా మగ్ధులైన మరియా ప్రభువును వెంబడించిందంటే, ఆమె ఆ విడుదల పొందిన తర్వాత బంధకాల నుండి, అపవిత్రాత్మల చేత, ఆ దయ్యాల చేత పీడింపబడుతున్న ఆమె జీవితం, నాశనానికి చూచున్న ఆమె జీవితాన్ని ప్రభువు బాగు చేసిన తర్వాత ఆ ప్రభువుతో ఆ సేవలో చాలా, మరి ఎంత ఆ ప్రభువుకి ఎంత క్లోజ్గా ఉందంటే, ఆఖరికి ఆయన సిలువ వేయబడిన తర్వాత ఆ సిలువ చెంత నిలిచే ధన్యత మగ్ధులైన మరియా పొందుకుంది. స్నేహితులారా, ఈరోజు మన జీవితాల్లో నిజంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, ఆయన కనికరమును, విడుదలను నీకు తెలిస్తే నీ జీవితం ఆయన్ని వెంబడించే విషయంలో ఎలా ఉంటున్నావు? ఇక్కడ నేను ఈ మగ్ధులైన మరియాన జీవితాన్ని నేను ఆలోచిస్తున్నప్పుడు, నిజంగా ఆ మగ్ధులైన మరియాలో ఒక సమర్పణ, లేకపోతే మార్పు చెందిన జీవితం. ఒక వ్యక్తి ఇప్పుడు దేవుని వెంబడించగలడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో ఆయన అన్నాడు, ఎవడైనా నన్ను వెంబడించకూడని ఎడలా తన సిలువను ఎత్తుకొని తను తను ఉపేక్షించుకొని నన్ను వెంబడించాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగ వెంబడించకపోతే నాకు శిష్యుడు కాడు. స్నేహితులారా, ఈరోజు ఎంతమంది నిజంగా ఆ సిలువను ఎత్తుకొని వెంబడించే అనుభవం, సిలువ అనగా మరలా చెప్తున్నాను, శ్రమ, వేదన, అవమానము, సిగ్గు, ఎంత అవమానమైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని ఇబ్బందులైనా, యేసు నిమిత్తము కడవరకు ఆ సిలువని ఎత్తుకొని ఆ సిలువ చెంతకు రాగలవా? ప్రియ స్నేహితుడా, ఈ వాక్యం వింటున్నా, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో నిజంగా ఆ పునరుద్ధాన బలం నిమిత్తము ఆ సిలువ నువ్వు మోయిచు ప్రభు చెంత నిలబడే ధన్యత నీవు కలిగి ఉన్నావా? అలా కలిగి ఉంటే మన జీవితాల్లో ఆ సిలువను ఎరిగి ఉండడమే మహా అద్భుతం. అనగా అర్థం ఏంటంటే, ఆ సిలువ శక్తిని ఎవరైతే గ్రహించారో ఆ సిలువ చెంతకు నిలబడే అనుభవం ఎంత ఆశీర్వాదం అంటే, మగ్ధులైన మరియా జీవితంలో ఆ లాస్ట్ స్టేజ్లో
కరుణామయుడైన యేసయ్య అనేకమందికి మేలు చేయొచ్చు సంచరించిన ప్రభు ఆ సిలువ వేయబడినప్పుడు ఆ లిస్టులో రాయబడింది మగ్దలేన మరియ. ఆ సిలువ చెంత నిలబడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డ, మన జీవితాల్లో ఇప్పుడైనా నీ జీవితంలో ఒకవేళ ఏదైనా నీ ప్రభువుకి నువ్వు చేయాలనుకుంటే నీ హృదయంలో ఆ చేంజెస్, నీ హృదయము మారితే, నీ హృదయంలో ఆ మార్పు కలిగితే నీవు ఉత్తమమైన లోకాశల వైపు ఇక వెళ్ళవు. యేసయ్యను ఉంటే నాకు చాలు అని ఆ ప్రభు చింతని ఉండడానికి ఇష్టపడతావు. మార్తా మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు చింతిస్తున్నావు, కానీ ఉత్తమమైనది ఒకటే ఆయన పాదముల చింత. ఆఖరికి మగ్దలేనే మరియా జీవితంలో ఎంత సమర్పణ అంటే ఆ సిలువ వేయబడిన సమయంలో కూడా ఆయన పాదాల చింత నిలిచి ఉన్నది. స్నేహితుడా, ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలు వింటున్నా నీ జీవితం ఎక్కడున్నావు? ఒకవేళ మార్పు చెందాను అనుకుంటున్నావు, ఇంకా సినిమాల దగ్గర, శిఖరాల దగ్గర, లోకాశల వైపు, ముసలమ్మ ముచ్చట్ల వైపు ఎక్కడ నువ్వు కూర్చుంటున్నావు, ఎక్కడ ప్రయాణిస్తున్నావు నీ జీవితంలో? ఆ సిలువ చెంత ఉండగలిగే అనుభవం నీకుందా? కొంతమందికి ఏదైనా శ్రమ అనేది వస్తే, కొంత అవమానాలు వస్తే యేసుని వెంటనే విడిచిపెడుతుంటారు. అలాంటి క్రైస్తవ జీవితం కాదు. మారు మనసు తగిన ఫలాలు ఫలించి ప్రభు కొరకు ఆ సిలువ చెంత నిలబడే ధన్యత ఈ పునరుద్ధాన బాలములో మనం ఎరిగి ఉండాలి. అది దేవుని దాసునిగా మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. రెండవదిగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే సలోమి. ఎవరి సలోమి? బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 20:20 నేను చదువుతున్నాను. అప్పుడు జెబెదయి కుమారులు తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. ఈ మాటలు, ఈ వాక్యాన్ని మనం గమనిస్తే ఎవరు ఈ జెబెదయి కుమారులు అనగా పరిశుద్ధ గ్రంథములో యేసు తల్లి అయిన మరి యొక్క సహోదరి ఈ యొక్క సలోమి. బైబుల్ పండితుల యొక్క అభిప్రాయం, సలోమి అని బైబిల్లో రాయబడలేదు కానీ ఎవరు అంటే ఈమె మరి యేసు తల్లి సహోదరి. ఇక్కడ జెబెదయి కుమారులు అంటే యోహాను, యాకోబు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈమె రిక్వెస్ట్ చేస్తుంది ఏమనంటే, అయ్యా నా బిడ్డల్ని నువ్వేం చేయాలంటే ఒకరిని ఎడమవైపున ఒకరిని కుడివైపున కూర్చోబెట్టుకో. అది ఈ యొక్క తల్లి సలోమి యొక్క రిక్వెస్ట్. ప్రభు అన్నాడు చూడండి, ఆయన అంటున్నాడు, నీవేమి కూర్చున్నావు అని అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిరి. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడమ వైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడనో వారికే అది దొరుకునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క సలోమి యొక్క స్వభావము, ఆలోచన సరళి ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ బైబిల్లో రాయించాడు. కొంతమంది దేవుని దగ్గరకు వస్తారు, ప్రభువును అడుగుతుంటారు, ప్రార్థన చేస్తుంటారు. సలోమి స్వార్థంతో తన బిడ్డల నిమిత్తము ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతుంది, అయ్యా ఇదిగో నా బిడ్డలని ఒకరిని కుడివైపున ఒకరిని వెడవైపున కూర్చోండి. అంటే అర్థం ఏంటంటే హోమ్ అండ్ ఫైనాన్స్ ఇది చాలా ప్రాముఖ్యమైనది ఈ దినాల్లో. కాబట్టి అలాంటి స్వభావంతో ఈ యొక్క సలోమి అడుగుతున్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వేం అడుగుతున్నావు నీకు తెలుసా? అది ఈ నువ్వు అడిగింది నువ్వు పొందుకోవాలంటే ఈ శ్రమల, ఇదిగో నేను త్రాగే గిన్నెలో నువ్వు త్రాగలవా అంటే త్రాగలన్నది. అయితే త్రాగుతా, ఒకవేళ త్రాగవచ్చు కానీ ఇదిగో ఈ యొక్క నువ్వు అడిగిన దాన్ని పొందుకోవాలంటే ఇది నా వశంలో, నా తండ్రి వశంలో ఉంది. ఈరోజు ఈ మాటను బట్టి నేను ఈ యొక్క సలోమి ఎలాంటి నేచర్తో ఉందంటే ప్రభు చెంతకు రాకముందు తన జీవితంలో స్వార్థము, స్వనీతతో తన బిడ్డల విషయంలో రిక్వెస్ట్ చేస్తున్న ఈ సలోమి ఎలాగ ఆ సిలువ దగ్గరికి చేరింది అంటే, ఈరోజు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో నిజమైన పరివర్తన, ఒక వ్యక్తి జీవితంలో సిలువ చెంతకు రావాలంటే నీ జీవితంలో ఉన్న ప్రతి ఆ నిస్వార్థమైన జీవితం సరి చేయబడిన జీవితంగా మార్చబడాలి. చాలామంది మార్పు చెందామని అనుకుంటారు కానీ ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించలేని వారు, పునరుద్ధరణ బలమును, ఆయన శక్తిని ఎరగలేని వారుగా ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, మిమ్మల్ని బట్టిన నామము అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. సలోమి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక విధంగా గద్దించినట్లే సరిచేశారు ఆయన్ని. ఆమెను సరిచేసినప్పుడు ఆమె సరిచేయబడింది. అందుకే లాస్ట్ స్టేజ్లో ఆ సిలువ చెంతకు వచ్చి సలోమి కూడా నిలబడ్డది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాన్ని అనేక సార్లు వింటున్నావు, వాక్యం చేత సరిచేయబడడానికి ఇష్టపడుతున్నావా?
దేవుని దాసులు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చేత గద్దెంపడుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకొని సరిచేయబడిన జీవితం, మార్పు చెందిన జీవితం నువ్వు కలిగిన దేవుని బిడ్డగా ఉంటే, నీవు తప్పగా దేవుని యొక్క సిలువుని ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయన పునరుద్ధాన బలాన్ని సాటే దేవుని బిడ్డగా ఉండగలవని దయచుండగా నీతో నేను మనవి చేస్తున్నాను. స్నేహితుడా, నా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వర్తమానం వింటున్న ఈ జీవితంలో ఈ పునరుద్ధాన బలమును ఇరుగు నిమిత్తము లోకములో లోకాశల వైపు కాకుండా నీ జీవితంలో యేసుక్రీస్తు వాక్యము నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు, ఆ వాక్యం చేత నీ జీవితాన్ని సరిచేసుకొని ఆ పునరుద్ధాన బలమును, ఆయన శక్తిని లోకానికి చాటడానికి నువ్వేం చేయాలంటే సిద్ధపడాలి. చాలామంది జీవితాల్లో ఎక్కడ మనసులో అనేక ఆలోచనలు వస్తుంటాయి. ఈ ఆలోచన సరళి మారితేనే అద్భుతమైన ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలవు. చాలామంది ఆ తుచ్చమైన లోకాశలు, తుచ్చమైన లోకలో ఉన్న ఆలోచనలు. అందుకే రూమీలకు రాసిన పత్రిక 12 మొదటి 2 అంటాడు, నీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందాలి. ఈ సలోము జీవితంలో ఒకప్పుడున్న ఆ స్వార్థము స్వనీతి పోయి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? సిలువు చెంతకు వచ్చి యేసు ప్రభు యొక్క ఆ మాటలు, ఆ సిలువు వేయబడిన విధానం చూసి ఆయన చెంత నిలబడిందంటే ఎంతగా ఆమె చేంజ్ చేయబడింది. నేటి క్రైస్తవ సంఘము ఈ సిలువును లోకానికి చూపించాలంటే, ఈ సిలువు వేయబడిన యేసుక్రీస్తుతో నువ్వు యుగ యుగములు జీవించడానికి, ఈ తుచ్చమైన లోకాశలు విడిచిపెట్టి పునరుద్ధాన శక్తితో నింపబడిన అనుభవంలోకి రావాలంటే, నీవు నేను సరిచేయబడిన అనుభవంలోనికి వచ్చి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి సలోమి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సరిచేయబడిన జీవితం, మగ్ధులైన మరియా జీవితంలో మార్పు చెందిన అనుభవం. మార్పు చెందుతున్నారు కానీ ఆ మారు మనసుకు తగిన ఫలాలు మన జీవితాలు లేకపోతే సిలువ చెంతకు మనం రాలేం. 3వదిగా, యేసు తల్లి అయిన మరియా. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసు తల్లి అయిన మరియాను గురించి ఆలోచిస్తున్నప్పుడు చాలా, యేసు తల్లి అయిన మరియా ఆ బాలుడైన యేసయ్యని పెంచుతూ తన చేతుల్లో ఆ పసిబిడ్డని ఎంతో, మరి లోకరక్షకుడైన యేసుని స్వయంగా ఆ తల్లి పెంచి పెద్ద చేసి ఆఖరికి ఆయన సిలువేయబడినప్పుడు ఆయన చెంత నిలబడడం అనేది అది ఒక కామన్ థింగ్ కాదు, అసాధారణమైనది. ఏ తల్లి కూడా యేసుక్రీస్తు అందరిలా కాదు. ఆయన శరీరం అంతా దున్నబడ్డది. ఆయన ఎక్కడా కూడా ఆయన శరీరంలో చూడడానికి చూడనాలు, యెషయా భక్తుడు అంటాడు, చూడనల్లని వాడిగా మారిపోయాడంట. అలాంటి సిచ్యువేషన్లో సిలువేయబడిన యేసు చెంత ఏ తల్లి అయినా నిలవగలదా అని ఆలోచిస్తే, శరీర ప్రకారంగా కన్న తల్లి అలా నిలిచి ఉండడం అది అసాధారణం. కానీ ఈ యొక్క మరియా, యేసు తల్లి అయిన మరియా ఆ సిలువ చెంత ఎలా నిలబడ్డది అని అంటే, నేను అర్థం చేసుకున్నాను. దేవుని వాక్యంలో ఒక చక్కని మాట ఉంది, లూకాసువార్త 2:35, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాట ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఈ మాటను తల్లి అయిన మరియా తన హృదయంలో భద్రపరుచుకుందంట. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ ప్రవచనాత్మకమైన మాట ఇప్పుడు స్వయంగా సిలువు దగ్గర నిలబడినప్పుడు ఆమె హృదయం అంతా ఒక ఖడ్గం దూరిపోయినట్లుగా పెయిన్, ఎంతో వేదన అనుభవిస్తూ ఆ సిలువు చెంత నిలబడగలిగిన అనుభవంలోకి వచ్చింది. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎప్పుడు ఆ సిలువు చెంత నిలబడగలవంటే, ప్రవచనాల్ని, దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడు నీ జీవితంలో సిలువు చెంత నిలబడవు. చాలామంది క్రైస్తవులకు శ్రమ వచ్చినప్పుడు వారు ప్రభు దగ్గర నిలవలేరు, వెనక్కి వెళ్ళిపోతుంటారు. ప్రభువులో ఎప్పుడు ఆనందించగలరంటే, అన్నీ బాగున్నప్పుడు, అంతా చక్కగా క్షేమంగా ఉన్నప్పుడు, యేసయ్యా నువ్వు ఎంత మంచి దేవుడు అంటారు. కొన్ని అవమానాలు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ చుట్టూ వస్తున్నప్పుడు నువ్వు ప్రభు దగ్గర నిలవగలవుగా, నీవుంటే నాకు చాలు అయ్యా, నీ వెంటే నేను ఉంటాను అయినా అని ఆత్మీయ జీవితంలో నువ్వు పాడగలవా. చాలామంది చక్కగా పాడుతారు, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానంటారు. కొన్ని కష్టాలు, శ్రమలు, ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి లోకం, లోకాశల వైపు వెళ్ళిపోతున్నారు, ప్రభువుని మరిచిపోతున్నారు. కానీ తల్లి అయిన మరియా ఆ సిలువు చెంత నిలబడానికి గల కారణం, ప్రవచనాత్మకమైన మాట తన హృదయంలో ఉంది గనక ఆ వాక్యాన్ని గ్రహించి ఆ వేదన, ఆ బాధ ఆమె చూస్తూ నిలబడుతున్నప్పుడు ఆమెకి ఆ కరుణామయుడైన యేసయ్య, ప్రభు అయిన యేసయ్య ఒక బహుమానాన్ని ఆ సిలువులో నుండే ఆయనకిచ్చాడు. ఏంటో తెలుసా? ఆమె నిలబడి ఉంటుండగా, ఆమె వేదనతో ఉంటుండగా, ఆ యొక్క సిచ్యువేషన్లో సిలువు మీద వేలాడుతున్న యేసయ్య తల్లి పరిస్థితిని చూసి అమ్మా అని పిలిచి, ఇదిగో నీ కుమారుడని ఒక చక్కని వాగ్దానంతో కూడిన బహుమానాన్ని తల్లి అయిన మరియాతో ప్రభు చేశాడు. దేవుని బిడ్డ,
నీ జీవితంలో ఒకవేళ శ్రమ పొందుతున్నావా, సులువు చెందుతున్నావా, అవమానంతో ఉన్నావా, ఖడ్గము దూరినట్టుగా నీ జీవితంలో వేదన బాధలు ప్రభువు నిమిత్తము భరిస్తున్నావా, నీకు బహుమానం ఉంది, ఆయన వాగ్దాన ఫలము నీకుంది, దేవుడు నిన్ను ఆదరిస్తాడు, నీ కన్నీరు తుడవగలడు, ఆయన నీ పరిస్థితిని ఏదైనా మార్చగలడు. నేను అంటున్నాను, ఈ ముగ్గురు స్త్రీలు మనకు నేర్పిస్తున్న ఈ అనుభవ పాఠాలు ఈరోజు దేవుని ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మగ్ధలైన మరియ మార్పు చెందింది. ఆమె జీవితంలో ఏది దేవుడు చేశాడో ఆ కార్యాన్ని అనుభవించి కృతజ్ఞతతో ప్రభు చెంత ఆమె జీవితాన్ని ధారపోసుకుంది, సిలువ చెంత నిలబడిగింది. నిజంగా నువ్వు మార్పు ఉందితే, నీ జీవితం మారిన అనుభవంలోకి వస్తే ఖచ్చితంగా సిలువ లేకుండా నువ్వు బ్రతకలేవు. ఏ వ్యక్తి జీవితంలో సిలువ ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో కిరీటం ఉంటుంది. సిలువ లేకపోతే కిరీటం లేదు, ఘనత లేదు, శ్రమ అనుభవం. ఆత్మీయ జీవితంలో దేవుని మహిమాంతంగా నువ్వు ఉండగలవు, నువ్వు అద్భుతాన్ని చూడగలవు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మగ్ధలైన మరియ ద్వారా మనం నేర్చుకోవాల్సింది మార్పు చెందిన జీవితం కలిగి ఉన్నావా. నువ్వు మహిమోన్నతుడైన దేవుని మహిమను లోకానికి చాటాలంటే ఆ మార్పు చెందిన జీవితం. రెండవదిగా సలోమి జీవితం ద్వారా స్వార్థము, స్వనీతిని విడిచిపెట్టి దేవుని వాక్యం చేత దేవుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు సరిచేయబడిన జీవితంలోకి రాగలిగితే నువ్వు పునరుద్ధరణ శక్తిని లోకానికి చూపించగలవు. సరిచేయబడిన జీవితం లేకపోతే లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుద్ధరణ బలాన్ని లోకానికి నువ్వు చూపించలేవు, సాక్ష్యం ఉండదు. మూడవదిగా తల్లి అయిన మరియ దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంది కనుక అట్టి శ్రమలు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకుని ఇదిగో ఆ కరుణామూర్తి ఆ వాగ్దానం చేశాడు గనక నా జీవితంలో ఈ కార్యాన్ని చూస్తానని నమ్మింది. స్నేహితులారా, ఒక్కసారి ఈ వర్తమానం వింటున్న మీ జీవితాల్లో ఆలోచించండి. చిన్న ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఎక్కడున్న వారు అక్కడే కళ్ళు మూసుకొని ఏకీభించవలసిందిగా మనం చేస్తున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకముల దేవా, మా మంచి యేసయ్య, ఈ పునరుద్ధరణ దినమందు ఈ పునరుద్ధరణ బలముని ఎరుగు నిమిత్తముగా నాయన మా జీవితాల్లో ముగ్గురు స్త్రీలు నాయన ఇదిగో తండ్రి, మగ్ధలైన మరియా జీవితం, సలోమి జీవితాన్ని నాయనా నిన్ను కన్న తల్లి అయిన మరియా జీవితాన్ని మా ముందుంచావు స్వామి. ఇదిగో మార్పు చేయబడిన జీవితం, మారు మనసు పొందిన జీవితం. ఇదిగో ప్రభా, నీ కొరకు ఆజ్ఞానాలను అనుభవించి నీ మహిమను లోకానికి చూపించే జీవితం మా జీవితాల్లో ఉండాలని, ఈ పునరుద్ధరణ బలమును ఎరిగిన క్రైస్తవ జీవితముగా మా జీవితం ఉండాలని లోకానికి నిన్ను చూపించే అనుభవాలు మాకు దయచేయండి ప్రభా. ఈ శ్రేష్టమైన వర్తమానమును వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒకవేళ ఎక్కడైనా ఇంకా నీ గాయాలు రేపుతున్నారేమో, నాయనా నీ సిలువ శక్తిని లోకానికి చూపించలేని అవమానకరమైన పరిస్థితులు మేము ఉంటున్నామేమో, నీ బిడ్డలతో మాట్లాడుతుండగా సరిచేయబడిన వారే ఈ వాక్యాన్ని వింటుండగా వారి జీవితాల్లో ఒప్పుదలను కలుగు చేయండి. ఏ బిడ్డ అయితే ఏ బలహీనతతో ఉందో, ఏ ఆయన కన్నీటితో ఉంటుందో, ఏ అవమానం గుండా వెళ్తున్నారో, అటు నిబిడల కొరకు నీ దాసులుగా నేను ప్రార్థన చేస్తున్నాను. అద్భుతమైన నీ పునరుద్ధరణ శక్తి ద్వారా యేసునామలో బిడ్డలకి వారి కన్నీరు దుఃఖము నాట్యంగా మార్చబడునుగాక. నీ బిడ్డల యొక్క ఎట్టి శ్రమలోనైనా నువ్వు ఆదరించే దేవుడు అయ్యా. ఇదిగో కన్నీరుతో ఉన్న మరియా అయా దుఃఖంతో ఉన్నప్పుడు వాగ్దాన ఫలం ఇచ్చావు నాయన, సిలువలో నుండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని బహుమానమిచ్చిన దేవా. ఇదిగో ప్రభా, నీ పాదముల దగ్గర కూర్చున్నప్పుడు, ఆ సిలువ చెంత మేము ఉన్నప్పుడు నాయన, మేము కన్నీరు కారుస్తున్నప్పుడు మా దుఃఖాన్ని, మా కన్నీటిని నువ్వు చూస్తున్నావు ప్రభా. నీ దుఃఖము సంతోషమగు నన్ను సెలవిచ్చిన నీ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చే దేవుడు ప్రభా. ఈ వర్తమానం ఇటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. మీ నామాన్ని ఘనపరచుకోండి. మహిమ, ఘనత, ప్రభావములు, స్థుతులు నీకే చెల్లిస్తూ రాజులకు రాజుగా, ప్రభులు ప్రభుగా రానయ్యున్న యేసయ్య శ్రేష్టమైన నామములు ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. అందరికి వందనాలు. ప్రభు దీవించును గాక. ఆమేన్. Our address, Pastor T. Christopher, Ambassador for Christ Ministries, MIG 30, Sector 6, MVP Colony, Vishakhapatnam 17. Our cell numbers, 98484-88995. Another number, 98485-88995. Maa Chirunama, Pastor T. Christopher Garu, Ambassador for Christ Ministries, MIG 30, Sector 6, MVP Colony, Vishakhapatnam 17. మా సెల్ నంబర్స్ 98484-88995. మరి ఒక నెంబర్ 98485-88995. థ్యాంక్ యూ.